ట్విట్టర్ డీల్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విషయాన్ని ఎలన్ మాస్క్ ట్వీట్ ద్వారా ప్రకటించారు. ట్విట్టర్ నుంచి స్పామ్ బాట్స్ ని తొలగించడం తన ప్రాధాన్యతలో ఒకటని అన్నారు. ఎలన్ మాస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ ని సొంతం చేసుకున్నట్టుగా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డీల్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. స్పామ్ నకిలీ ఖాతాలను పరిగణలోకి తీసుకుంటే వాస్తవానికన్నా 5% కంటే తక్కువ యూజర్లను సూచిస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. అందుకే స్పామ్ బాట్స్ ని తొలగించడమే తన ప్రాధాన్యతలో ఒకటని అన్నారు.